వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. నేను ఇప్పుడు కూడా రామకృష్ణయ్యను. నేను వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడను. దేవుని మీద ప్రమాణం చేసి నేను చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు నేను ఈరోజు నామినేషన్ ఇచ్చి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పాదావనం చేస్తూ ఊహించిన విధంగా వెంగటగిరిలో ఈరోజు నామినేషన్కి దగ్గర 40-50 వేల మంది రావడం అనేది చాలా విశేషం. నామినేషన్ చాలా బాగా జరిగింది, దిగ్విజయంగా జరిగింది. అందుకనే ప్రజలందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలన చూసి ప్రతి ఒక్కరు కూడా రాక్షస పరిపాలన వలన సుపరిపాలన వలన ప్రజలు తేల్చుకోవాలి. మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి సైకిల్ గుర్తు ఓటేసి మంచి పాలన కావాలంటే గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను మధ్యాహ్నం చేస్తూ ఊరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చూశారు ప్రజలు, ప్రజలందరూ కూడా విసిగిపోయినారు. ఎప్పుడెప్పుడు తెలుగుదేశం వస్తుందా అని చెప్పని కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తొందరలోనే తెలుగుదేశం పార్టీ వస్తుంది. ప్రజలకి సురక్షితమైనటువంటి సురక్షిత ఉంటారు. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలు రాలేదు. అదేవిధంగా ఆయన ఒక అప్పులు తీసుకొచ్చి ఎంతసేపటికి అప్పులు చూపిస్తుండడం కానీ ఆయనకి ఏ విధంగా మన అభివృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా రాష్ట్రంలో రెవెన్యూ పెంచుకోవాలి అనేది ఎక్కడా కూడా ఆయనకి అవగాహన లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు అయితే దాన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో, ఓ పక్క అభివృద్ధి ఓ పక్క సంక్షేమం అన్ని రకాలకు కూడా ఆయన చేసుకుంటూ అప్పులు కూడా కంట్రోల్ చేసుకుంటూ అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందుకనే సుపరిపాలన కావాలని చెప్పని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపిస్తున్నారు. అందరూ కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు ఏకమై ఒక రాక్షసుడిని ఇంటికి పంపించేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు.